Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. DL పరిస్థితి చివరికి ఎలా అయ్యిందేంటి? మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డికి వ్రతం చెడ్డ ఫలితమైతే దక్కేట్లు లేదు. విషయం ఏమిటంటే, మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి మీద నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. చేయాల్సిన ఆరోపణలు విమర్శలన్నీ చేసేశారు. వైసీపీలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నట్లు కూడా చెప్పేశారు. నిజానికి డిఎల్ వైసీపీలోనే ఉన్నారని చాలామందికి ఆయన చెప్పేంత వరకు తెలియదు. ఇంతకీ ఇంతకాలం కామ్గా ఉండి ఇప్పుడే ఎందుకు జగన్పై విరుచుకుపడ్డారు? ఎందుకంటే ఇంతకాలం జగన్ తనను పిలిచి ఏదో పదవి ఇస్తారని అనుకున్నట్లున్నారు. ఇక అదేమీ జరగదని నిర్ధారణ చేసుకున్నట్లున్నారు. అందుకనే ఏదేదో మాట్లాడేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్ పైన వైసీపీలో ఎవరో చిన్న స్థాయి వ్యక్తి తన అసంతృప్తిని వెళ్లగక్కినా తమ్ముళ్ళు ఎల్లో మీడియా దాన్ని అందుకొని విపరీతమైన హైప్ చేస్తున్నారు. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి జగన్పై విరుచుకు పడిపోతున్నారు. అలాంటిది డిఎల్ లాంటి పెద్ద నాయకుడు జగన్పై అన్ని మాటలన్నా టీడీపీ వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. తమ్ముళ్ల సంగతి ఇలాగుంటే మంత్రులు లేదా వైసీపీ నేతలు కూడా పట్టించుకున్నట్లు లేరు. చివరకు జిల్లాలో కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. డిఎల్ టీడీపీలో చేరబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆయన పోటీ చేయడానికి మైదుకూరులో ఖాళీ లేదు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి యాదవ్ను కాదని టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ విషయం తెలుసు కాబట్టే టీడీపీలో డిఎల్ను ఎవరూ పట్టించుకోలేదేమో. పోనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పొగిడారు కాబట్టి వాళ్లన్నా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. పవన్ నిజాయితీ పరుడు అనటాన్ని స్వాగతిస్తూనే పరిపాలన అనుభవం లేదన్నందుకు ఎగిరెగిరి పడుతున్నారు. అంటే ఇటు వైసీపీ నేతలు పట్టించుకోక, అటు టీడీపీ నేతలు గుర్తించక జనసేన నేతలు మండిపోతున్నది చూసిన తర్వాత డిఎల్ పరిస్థితి ఎలాగైపోయిందో అనిపిస్తోంది. అంటే ఇటు వైసీపీ నేతలు పట్టించుకోక, అటు టీడీపీ నేతలు గుర్తించక జనసేన నేతలు మండిపోతున్నది చూసి తర్వాత డిఎల్ పరిస్థితి ఇలాగైపోయిందే అనిపిస్తుంది.